కల్యాణ్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. బాలగారు నమస్తే. నమస్తే బాలగారు. ఇప్పుడు ఈ వారాహి యాత్ర అనేది ఎన్నికల ప్రచారం కోసం కాదు, జనవాణి తెలుసుకోవడం కోసం అని మొదలైన యాత్ర. ఈ ఫ్యూ డేస్లో ఎన్నో గొడవలు, కాపు సామాజిక వర్గంలోనే బోల్డ్ అని కన్ఫ్యూజన్స్ ఇవన్నీ వచ్చాయి. అంటే ఇదే ఒక స్ట్రాటజీనా, ఈ స్ట్రాటజీతోనే ముందుకెళ్ళాలనుకుంటున్నారా? ఒకవేళ ఇదే స్ట్రాటజీ అయితే ఇప్పటి వరకు ఏం సాధించారంటారు? అంటే ఒక విషయం అండి, ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా జనవాణి కార్యక్రమము లేదా ప్రజల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, పాలిటిక్స్ చేయాలనుకున్నప్పుడు, ప్రజల నాడిని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి ప్రజల గురించి అక్కడ ఉన్న సమాచారము ఇన్ఫర్మేషను వాళ్ళతో కలిసి చూసి తెలుసుకుంటాం. మనం భారత్ జోడో యాత్ర చూసాం, జనరల్గా అది అందరూ పాదయాత్ర అన్నారు. అది పాదయాత్ర కాదు, పీపుల్ కనెక్ట్ యాత్ర అనేది చెప్పారు. అక్కడ ఏం జరిగింది? హీఈస్ ఎంజాయింగ్, రాహుల్ గాంధీ ఈజ్ ఎంజాయింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ దేర్. అండ్ రాహుల్ గాంధీ కంటే ఫేమస్ కాదు కదా ఇతను, పైనుంచి దిగి వచ్చిన దేవుడైతే ఏం కాదు కదా. అతను పీపుల్తో కలిశాడు, మాట్లాడాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాడు, కామన్ లైఫ్ని ఆస్పరెన్స్ చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఏదో 5 గంటలకు వస్తావు, ఎండకపోయిందని చెప్పేసి అని ఓ బండి మీదకి ఎక్కుతావు, స్క్రిప్ట్ వస్తుంది పైకి, స్క్రిప్ట్ చదువుతాడు, లాస్ట్లో ఫైనల్లో క్లైమాక్స్ దగ్గర ఊగినట్టు ఊగేస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే ఇతను చేసే మొత్తం కార్యక్రమం ఒకసారి చూసుకుంటే ఏంటంటే, స్క్రిప్ట్లో ఏదైతే రాసిస్తారో, ఎవరిని తిట్టాలి, ఎవరిని ఇది చేయాలి, ఏం చేయాలంటే, ఇతను ఏం చేయడానికి వచ్చాడంటే అక్కడ అన్రెస్ట్ని క్రియేట్ చేయడానికి వచ్చాడు తప్ప పాలిటిక్స్ చేయడానికి రాలేదు, ప్రజల నాడి తెలుసుకోవడానికి రాలేదు, ప్రజల పాలన, ప్రజల పరిస్థితుల్ని, ప్రజల స్థితిగతుల్ని తెలుసుకోవడానికి రాలేదు. చెప్పిన మాట అది, ఎందుకంటే అలా చెప్తే జనాలందరూ వస్తారు కదా, అయ్యో మంచి తెలుసుకోవడం కోసం అంట. అంటే చిరంజీవి ఒక మాట అన్నాడు, గుర్తుందో లేదో మీకు, ఒక ప్రోగ్రాంలో, మంచి ఉంటే మైక్లో చెప్పు, చెడు ఉంటే చెవులో చెప్పు అని చెప్పేసి అని. అలాంటి మనుషులు ఏమంటారో తెలుసా? నక్కజిత్తుల వాళ్ళు అని అంటారు, ఊసుర వెళ్ళి అని అంటారు. వీళ్ళంతా ఏంటంటే పైకి మంచి చూపిస్తారు, వెనకాల మొత్తం క్రూకుడు మైండ్ సెట్స్ అన్నమాట. వీళ్ళంతా అంటే తడిగుడ్డతో గొంతు కోసేయడం, బ్లేడ్ లేకుండానే చేసేస్తారు టైప్. వీళ్ళు పైకి మాత్రం మంచి వాళ్ళుగా నటిస్తారు, బట్ లోపల వేరేది ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఇతను పైకి చెప్పిందేమో ప్రజల గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి, మరి ఏం చేస్తున్నావు నువ్వు వచ్చి ప్రజల గురించి తెలుసుకోవాలి, నువ్వు ఏం చేస్తావో చెప్పాలి, అది కదా నువ్వు డెలివరీ చేయాలి. నాన్ సెన్స్, ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ వేస్ట్, నాన్ సెన్స్, సెన్స్ లేదు వాళ్ళ పొలిటీషియన్స్కి, శుద్ధం పొట్టక్షరం రాదు వాళ్ళకు, బూతులు తప్ప ఏమి రావు అని నీకు తెలుసు కదా, పబ్లిక్కి తెలుసు కదా. మళ్ళీ నువ్వు కూడా అదే తీరితే ఇప్పుడు నువ్వు ఏమన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమనుకోవాలి, అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, వీళ్ళందరూ విధవలు అన్నారు, నువ్వు కూడా అదే తీరుతున్నావు, అప్పుడు నువ్వు కూడా విధవా, వీళ్ళందరూ వరస్ట్ ఫెలోలు అన్నారు, నువ్వు కూడా తిరుగుతున్నావు, నువ్వు కూడా వరుస ఫెలవా, వాళ్ళు ఎందుకు చేతకాలంలో అన్నారు, నువ్వు కూడా అది చేస్తున్నావు, నువ్వు కూడా చేతకానివ్వడా. అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈయన కూడా అది చేస్తే అప్పుడు ఇవన్నీ నాకు కూడా వర్తిస్తాయి అని చెప్పడమే ఇండైరెక్ట్గా అని చెప్పేసినట్టే. సో ఇక్కడ ఓన్లీ గొడవలు చిచ్చులు పెట్టి మీరు ఒకసారి గమనించండి, ఎప్పుడు చూసినా కూడా వీళ్ళు అన్రెస్ట్ క్రియేట్ చేయడానికో, పబ్లిక్ని రెచ్చగొట్టడానికో, పబ్లిక్ని సైకలాజికల్ డిజార్డర్స్ చేయడానికో వచ్చి గొడవలు పెట్టేసి వెళ్ళిపోవడానికో వస్తారు తప్ప, ఏ రోజు కూడా పబ్లిక్స్ పాలసీస్ మీద అండ్ సిస్టమ్ మీద, గవర్నమెంట్ వ్యవస్థ మీద, గవర్నమెంట్ బ్యూరోక్రసీ మీద, గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ మీద, ఇది ఇలా పనిచేస్తుంది, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ప్రజలకు పాలన ఇలా అందించాలి, ఇలాంటి స్కీమ్స్ రావాలి, ఇవి ఎప్పుడు చెప్పలేదు. ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ఏ రోజు చేయలేదు. ప్రాబ్లమ్స్ ఉన్న దాన్ని చెగవీరలాగా ప్రాబ్లమ్ని పోరాడతామని చెప్పి ఎప్పుడు రాలేదు. ఎంతసేపు ఉన్నా పోరాడాలి దేనికోసము, ప్రజల కోసము. ఇక్కడ పోరాడాలి ఎవరి కోసం అంటే పార్టీ కోసం. పార్టీ కోసం పోరాడితే ఏమొస్తుంది? మహా అంటే బీఫామ్ వస్తుంది, గెలిస్తే ఎమ్మెల్యే అవుతారు, లేదంటే కామ్గా 5 ఇయర్స్ ఉంటారు. సో ఇతను చెప్పేదానికినూ చేసేదానికినూ ఎటువంటి సంబంధాలు లేవు అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా మీరు అనొచ్చు, మరి క్రౌడ్ ఏంటి సార్, ఇంతమంది జనాలు. డెఫినెట్గా అండి, మీరు ఒక హీరోయిన్నో లేకపోతే హీరోనో లేకపోతే ఎవరైనా రోడ్డు మీదకి వస్తే ఎగబడే కదా చూస్తారు, వాళ్ళు కూడా అంతే. అందరూ ఫోన్లు తీసుకొని ఎందుకు వెళ్తున్నారు? సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్తున్నారు, వెరీ సింపుల్. ఓకే. అండ్ ఆయన ఇంకొక నినాదం, మంచి స్లోగన్, హలో ఏపీ, బై బై వైసీపీ. సరే, బై బై వైసీపీ అన్నారు అంటే, జనరల్గా ఒక స్లోగన్ ఎవరైనా ఇస్తున్నారంటే దానికి వెనకాల చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది, అది జనాల్లోకి వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్తో చేసేది.
హలో ఏపీ బై బై వైసీపీ అని అన్నారు తప్ప అక్కడ ఎక్కడాను జనసేన గురించి కానీ ఆ స్లోగన్లో ఏమీ లేదు. సో బై బై ఏసీపీ అంటే మరి వెల్కమ్ ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా, ఎవరికి చెప్పాలి అని ఆ స్లోగన్ డిజైన్? అంటే లాస్ట్ టైమ్ వైసీపీ పార్టీ కూడా ఇదే స్లోగన్ ఒకటి తీసుకొచ్చారు, రావాలి జగన్ కావాలి జగన్ అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అదే విధంగా బాయ్ బాయ్ బాబు అని కూడా ఒక స్లోగన్ ఏదో తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు బాయ్ బాయ్ అని చెప్పింది ఏంటంటే నేను వస్తాను అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఈయనేంటి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఈయన తీసుకోండి, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ, ఎస్ వెరీ గుడ్. ఆయన ఎవరో వస్తారో ఎవరో చేస్తారని చెప్పట్లేదు, మీరు ఇక్కడ అంతా గ్రహించలేదు అండ్ ఎవరు అర్థం చేసుకోలేదు. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ దాని మీనింగ్ ఏంటంటే, అయ్యా వైసీపీ పార్టీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా స్టేట్కి రాను, సో దట్ నేను మీకు బాయ్ చెప్తున్నాను, నేను వెళ్ళిపోతాను ఇంకా అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. మీకు ఎవరో వస్తారని చెప్పట్లేదు, నాకు అనవసరము. మరి అంతే కదండి, ఆయన ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు సే టీడీపీ వస్తుందనో లేకపోతే జనసేన వస్తుందనో బీజేపీ వస్తుందనో చెప్పాలి కదా, పబ్లిక్ ఏం అర్థం చేసుకుంటారు? సరే బాయ్ బాయ్ వైసీపీ, వెల్ అండ్ గుడ్, వైసీపీ వెళ్ళిపోతుంది, టీడీపీ అన్నా రావాలి, జనసేన అన్నా రావాలి, బీజేపీ అన్నా రావాలి, అదిగా చెప్పాలి. ఆయన అది చెప్పట్లేదు, అందుకే హీఈస్ వెరీ క్లియర్. వాట్ ఈస్ క్లియర్? జనసేన పార్టీ ఏదైతే ఉందో ప్రస్తుతము పవర్లో ఉన్న వైసీపీ పార్టీకి ఇప్పుడు వచ్చి నేను మొత్తం అండ్రెస్ట్ చేస్తున్నాను, ఇక్కడంతా నేను పంట చేస్తున్నాను, ఇక్కడంతా నేను మొత్తం అందరు గబుగబు చేసేస్తున్నాను, ఇక్కడ జనాల మైండ్ సెట్లో నేను మొత్తం అంతా ఒక ఇంటాలరెన్స్ నేను నింపేస్తున్నాను, ఒక మైండ్ సెట్స్ని మార్చేస్తున్నాను, వీళ్ళని అంతా నేను ఒక దాని ఏమంటారు సంఘంలో మైండ్స్ లేని వాళ్ళగా నేను తయారు చేసేస్తాను, కాబట్టి వీళ్ళ ద్వారా తర్వాత రేపు గొడవలు రావచ్చు, కొట్టుకోవచ్చు, ఏమైనా జరగచ్చు, అప్పుడు నేను ఇక్కడ ఉంటే మళ్ళీ నాకు ఇబ్బంది వస్తుంది, కాబట్టి మీకు ముందుగానే నేను బాయ్ బాయ్ చెప్తున్నాను అని చెప్పేసి అని అప్పుడు చెప్పడానికి కష్టం కదా, పారిపోవాలి కదా, ఆ పారిపోయే టైంలో బాయ్ బాయ్ చెప్పడానికి కష్టం కాబట్టి ఇప్పుడే వైసీపీకి బాయ్ బాయ్ వైసీపీ అని చెప్తున్నాడు ఆయన. సో ఇది ఆయన బాయ్ బాయ్ వైసీపీ అంటే అర్థము వైసీపీ గవర్నమెంట్ పోవాలనో లేకపోతే కొత్త గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ రావాలని చెప్పట్లేదు అక్కడ. ఆయన వైసీపీకి మళ్ళీ వీళ్ళు తరిమి కొడితే ముందే ఎందుకు వచ్చిన గోల నాకు అని చెప్పి బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. హలో వైసీపీ అని చెప్పి, హలో ఏపీ అని చెప్పేసి ఏపీకి హలో చెప్తున్నాడు, వచ్చాడు కాబట్టి నా హీ వాంట్ టు బి గో బ్యాక్ కదా, నో బాయ్ బాయ్ వైసీపీ అని చెప్తున్నాడు, ఎందుకంటే రేపు మళ్ళీ వీళ్ళు గెలిచారనుకోండి కన్ఫామ్గా ఏదో ఒకటి వస్తాయి కదా, విమర్శలు వస్తాయి కదా, అందుకే ఇప్పుడే ముందే బాయ్ బాయ్ చెప్పేస్తాడు మళ్ళీ రాకుండా. ఈ వారాహి యాత్రలో మొత్తం అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి అయింది ఒకటిలాగా ఉంది, అంటే ఏం చేసినా సరే బెడ్స్ కొడుతోంది. ఇప్పుడు ఈ స్లోగన్ విషయంలోనే అనుకుందాం, మీరు ఇప్పుడు బై బై వైసీపీకి కంప్లీట్ గా అర్థం మార్చి చెప్తున్నారు. అర్థం మార్చడం కదండి, ఇదే నిజం కదా. సి వెరీ క్లియర్ వాట్ హి సేస్, కావాలంటే మీరు వింటారా? ఈ వీడియో వినండి కావాలంటే చూడండి. Bye bye YCP. Hello YCP. Bye bye YCP. Hello YCP. So ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ, బాయ్ బాయ్ వైసీపీ బాయ్ బాయ్ వైసీపీ అంటున్నాడు. బాయ్ బాయ్ వైసీపీ అని వైసీపీకి బాయ్ బాయ్ ఏం చెప్తున్నాడు ఆయన? వెళ్ళిపోయేటప్పుడు బాయ్ చెప్పాలి కదా, కాబట్టి నేను ఎట్లాగో వెళ్ళిపోతాను, అప్పుడు నాకు టైం కుదరదు, కాబట్టి ఇప్పుడు ముందే బాయ్ బాయ్ వైసీపీ అని చెప్తున్నాడు, తప్పే ఉంది అందులో? మీరు దాన్ని ఏదో వర్ణించుకుంటే ఎలా మేడం? హీఈస్ వెరీ క్లియర్ హిజ్ మైండ్. వైసీపీ గవర్నమెంట్ పోవాలని చెప్పట్లేదు ఆయన ఎక్కడ కూడా, టీడీపీ గవర్నమెంట్ రావాలని చెప్పట్లేదు ఆయన ఎక్కడ కూడా, జస్ట్ ఏపీకి హలో చెప్పాడు, వైసీపీ పార్టీని తిట్టాడు కాబట్టి మళ్ళీ వాళ్ళు పాపము బాధపడతారేమో అని చెప్పేసి అని బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతా అని చెప్పి క్లియర్ చెప్తున్నాడు. ఇక్కడ ఇక్కడ ఎక్కడే కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తుందని చెప్పట్లేదు అతనే, ఈ నోస్ కాబట్టి చెప్పట్లేదు, అందుకే వైసీపీకి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఓకే, గత ఎన్నికల్లో మీరు అన్నట్టు ఇప్పుడు జగన్ స్లోగన్ ఏంటంటే కావాలి జగన్ రావాలి జగన్, అది చాలా కాన్ఫిడెంట్ గా నేను వస్తున్నాను అని చాలా క్లారిటీతో ఇచ్చిన స్లోగన్ అది. ఈ వారాహి యాత్ర మొత్తంలో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక కాన్ఫిడెన్స్ని ప్రదర్శించినట్టు మీకు అనిపించిందా? అసలు కాన్ఫిడెన్స్ ఆయనే చెప్పారు కదండి, మొన్న రీసెంట్గా కూడా ఆయనే చెప్పారు కదా, నాకు సీఎం అయ్యే అధికార నాకు సీఎం అయ్యే అర్హత లేదు, నాకు ఓట్లు లేవు, నాకు క్యాడర్ లేదు, నాకు ఎమ్మెల్యేలు లేరు, నేను నా వల్ల కాదు అని చెప్పేశారు కదా.
మళ్ళీ ఇంకా మనం డిస్కషన్ పెట్టుకోవడం కూడా వేస్ట్ అయ్యాడు. ఎందుకంటే హీస్ క్లియర్ హిస్ మైండ్. సో ఓవరాల్ వారాహి యాత్రని మీ సమ్మరీ ఏంటండి? సమ్మరీ ఏం లేదండి. మీకు పూర్వము సినిమా థియేటర్లలాగే మీకు ఊర్లలో కొన్ని నాటకాలు వేసేవాళ్ళు, రియల్ టైం నాటకాలు గుర్తున్నాయా మీకు? సో ఈ రియల్ టైం నాటకాలు ఏదైతే ఉన్నాయో అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసే ఏదైతే ఉందో ఇక్కడ ఆయన సినిమా షో లేకుండా లైవ్ షో పెట్టుకున్నారు. అంతే, ఇట్స్ లైవ్ ప్రోగ్రామ్ అంతే. యూ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ పొలిటికల్ ప్రోగ్రామ్. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు, పొలిటికల్ ప్రచారంకి సంబంధించిన యాత్ర కూడా కాదు. ఇది ఓన్లీ సినిమా క్యాంపెయినింగ్కో లేకపోతే ఒక సినిమా స్టార్ చేసే ఒక ప్రోగ్రామ్ తప్పనిచ్చి అంతకుమించి ఏం లేదు. స్క్రిప్ట్ అయిపోయిందంటే ప్యాకప్ అయిపోతారు, వెళ్ళిపోతారు తప్ప అంతకుమించి నథింగ్ ఎల్స్ దేర్. ఓకే, మీరు అనుకుంటున్నారు ఇది పొలిటికల్ యాత్ర, పాలిటిక్స్ గురించి చేస్తున్నారు. నో, పొలిటికల్ యాత్ర కాదు అది. సినిమా స్క్రిప్ట్ వచ్చింది, వస్తున్నారు, నటిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు కావాలంటే ఏ వీడియో అయినా చెక్ చేసుకోండి, ఆయన రియాలిటీగా ఉన్నాడా యాక్టింగ్ చేస్తున్నాడు అనేది. యాక్టింగ్ ఏమి, ఎందుకు ఇప్పుడు మీరు చెప్పిన స్లోగన్ లాగా తీసుకోండి, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బై బై వైసీపీ అన్నాడు కదా. అని ఇంత తర్వాత ఏం చేశాడు, దమ్మని దిగేసి వెళ్ళిపోయాడు. షూటింగ్ అయిపోతే ఏం జరుగుతుంది, కట్ అని చెప్పగానే టకడానికి అరవాలని వెళ్ళిపోతారు. అదే కదా జరిగింది ఇక్కడ కూడా. నువ్వు ఎవరితో కలిసావు, ఏం చేసావు, అసలు ఎవరితో మాట్లాడతావు, ఏం చేస్తున్నావు, వాట్ ఇస్ నాన్సెన్స్. ఇదేమన్నా విఐపి స్టైల్ కల్చరా? ఏదో వ్యాన్లో నేను వస్తాను ఆడ నిల్చుకుంటా. మీరు ఒకసారి గమనించారు ఈ వారాహి యాత్ర వచ్చినప్పుడు కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి, ఒక లెఫ్ట్ రైట్ మనుషులు నిల్చుకొని ఒకరు సింగు ఫోటో పెట్టేసి, ఇప్పుడు కూడా నిల్చుకుంటే సేమ్ అదే నడుస్తుంది. ఇది కంప్లీట్ సినిమా కోసం, నాకు తెలిసి ఇదే సినిమా షూటింగ్ అనుకుంటానండి నేను. అంటే సినిమా షూటింగ్ రియాలిటీకి తీస్తే ఎలా ఉంటుంది అన్న దానికి ఇప్పుడు షూటింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఎస్ కరెక్ట్, మీరు అన్నది ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. ఇదంతా కూడా చూస్తుంటే మనం ఒకసారి షూటింగ్ జరుగుతుంది అని అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా రాజకీయ పార్టీల యొక్క ప్రస్థానము స్థానంలో వాళ్ళ ప్రచారం నడుస్తుందని అనిపించట్లేదు అది. సో ఐ థింక్ ఇది కొత్త మూవీ అనుకుంటాను సినిమా. రైట్ బాల గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే.